హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీపక్ సోను. ఈ వీడియోలో నేను నా రైడింగ్ జాకెట్ అండ్ నా రైడింగ్ బూట్స్ గురించి చిన్న రివ్యూ ఇవ్వబోతున్నా. అన్బాక్సింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్. బాక్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ మొత్తం బాక్స్లో ఇచ్చింది. ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్. నేను ఈ జాకెట్ ఏం తీసుకున్నా అంటే ఇది త్రీ సీజన్స్లో యూజ్ చేయొచ్చు ఈ జాకెట్. మనం ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మనం రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ జిప్ కూడా ఇచ్చాడు. మనకు సమ్మర్లో యూజ్ చేయాలంటే అవసరం లేదు, ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇచ్చాడు. ఇందులో ఫ్రంట్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో బాగా నచ్చింది నాకు. దీనికి మనకు టూ రిఫ్లెక్టర్స్ ఇచ్చాడు, ఒకటి ఫ్రంట్ పాకెట్, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మొత్తం చెస్ట్ ఆమ్ దగ్గర దాకా ఇంకొకటి ఇచ్చాడు. ఇటు ఒకటి రెండు రిఫ్లెక్టర్స్ ఇచ్చాడు. ఇది మళ్ళీ మెషిన్ వాష్డ్. ఇది మెషిన్ వాష్డ్ ఎక్స్టీడింగ్ 30 degrees టెంపరేచర్లో. ఇక్కడ సైడ్కి మొత్తం జిప్స్ ఇచ్చాడు. అందులో ఏమన్నా మనం రైడింగ్లో యాక్సరీస్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ పౌచ్ ఇచ్చాడు. ఈ పౌచ్లో మనం చిన్న చిన్న మొబైల్ కానీ ఇంకేమైనా యాక్సరీస్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇది వచ్చేసి ఎక్సెల్, నా సైజ్ వచ్చేసి ఎక్సెల్. ఇది ఇక్కడ మొత్తం మన ఆర్మ్ దగ్గర ఆర్మ్ సైజ్ ఉంటుంది కదా, అంటే మన చెయ్యి సైజ్ అడ్జస్ట్ అవ్వడానికి టైట్ కానీ ఫిట్టింగ్ కానీ చేసుకోవడానికి ఆర్మ్ సైజ్ ఇచ్చాడు. ఇంకోటి వెస్ట్ దగ్గర ఏమో 2 buttons ఇచ్చాడు. అంటే మన సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది దీని కాస్ట్ వచ్చేసి 8500 ఛార్జ్ చేశాడు. ఈ జాకెట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ లోగో. ఈ లోగో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, బాగా నచ్చింది నాకు చూడగానే. వేసుకోగానే చాలా కంఫర్ట్ ఉంది నాకు. ఈ జాకెట్ ఏంటంటే కొంచెం జాకెట్ వేసుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీని లోపల మనకు ప్యాడ్స్ ఇచ్చాడు, షోల్డర్ ప్యాడ్స్. ఇవి మన షోల్డర్స్ కానీ ఏం కానీ ఏం కాకుండా. ఇంకొకటి మన బ్యాక్ మొత్తం ఇది అడ్జస్టబుల్, మొత్తం మనం ఎలా అంటే అలా యూజ్ చేయడానికి బ్యాక్ ప్రాబ్లం ఏం రాకుండా కొంచెం స్టాండర్డ్గా ఇచ్చాను. చాలా నచ్చింది ఈ జాకెట్. ఈ జాకెట్ ప్రైస్ వచ్చేసి 8500 ఉంది. 8500లో బెస్ట్ అనిపించింది నాకు ఈ జాకెట్. మన జాకెట్ వచ్చేసి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ రైడింగ్ బూట్స్ చూపిస్తారు. రైడింగ్ బూట్స్ రాయల్ ఎన్ఫీల్డ్. వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాటర్ ప్రూఫ్ బూట్స్. ఇవి ఇక్కడ మెన్షన్ చేసింది సారా, ఫుల్లీ వాటర్ ప్రూఫ్. ఇక్కడ వచ్చేసి బ్యాడ్జ్ టైప్లో ఇచ్చాడు, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇచ్చాడు. ఈ మొత్తం యాంకిల్ గార్డ్ లెక్ ఇచ్చాడు. ఎందుకంటే మన యాంకిల్కి ఎలాంటి ఏమన్నా మనం కింద పడి ఏమన్నా అయినా కూడా కొంచెం స్ట్రాంగ్ ఇచ్చాడు ఏం కాకుండా మనకు. ఓపెన్ చేస్తే మొత్తం జిప్ మోడల్ ఇచ్చాడు.
వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది నాకు. ఇంకోటి ఏంటంటే ఇది హ్యూజ్ ఓపెనింగ్ ఇచ్చాడు మనం కాలు లోపల పెట్టుకోవడానికి, ఓపెనింగ్ అని క్లోజింగ్ అని హ్యూజ్ అంటే హ్యూజ్ ఇచ్చాడు. ఇది మన జిప్ వచ్చేసి ఇప్పుడు బయట ఇట్లా మన హ్యాంగ్ కాకుండా డైరెక్ట్ జిప్ క్లోజ్ చేసి డైరెక్ట్ దీనికి అటాచ్ చేసి పెట్టుకుంటే ఇలా మన హ్యాంగింగ్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు. ఇది మన ఫ్రంట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకానేమో ఇది మన నీ అటు ఇటు మూవ్ అవుతుంది కదా. స్టెప్ మొత్తం రబ్బర్ టైప్లో ఇచ్చాడు, ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉండడానికి ఇచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం ఫ్రంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, అంటే మనం మన కాలుకి కానీ ఇట్లా ఏం దాకకుండా కొంచెం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఇచ్చాడు. వచ్చేసి అవుట్డోర్ బూట్స్ ఇవి, దీని ప్రైస్ వచ్చేసి 6,500 ఉంది. ఎలాంటి డిస్కౌంట్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. 6,500 నా రైడింగ్ బూట్స్ అనేవి పక్కకు పెట్టేసి నీ గార్డ్స్ చూపిస్తాను. వచ్చి మన నీ గార్డ్స్ వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అని ఇక్కడ పైన ఇచ్చాడు. మన నీకు ఇట్లా ఎలాంటి డ్యామేజ్ అయిపోయిన చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో వచ్చాడు సిన్స్ 1901. ఇంకోటి ఏంటంటే వెనక మొత్తం ఇది మన అటాచ్ ఎట్లా చేయాలంటే మొత్తం ఇది మన సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి బ్యాక్ సైడ్ ఇవి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ నేను ఉప్పల్ స్టోర్లో తీసుకున్నాను, ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్లో తీసుకున్నాను నేను. ఇవన్నీ తీసుకున్నందుకు నేను డిస్కౌంట్ అడిగిన అన్న శివ అనే ఒక అన్నయ్య తెలుసు నాకు ఎన్ఫీల్డ్ షోరూంలో, ఆ అన్నయ్య నుండి మరి ఇవన్నీ డిస్కౌంట్ ఇవ్వాలి అని అంటే నాకు అన్న ఆర్మీ ప్యాడ్స్ అనేవి 1,000 రూపీస్ అంటే ఇవి వచ్చేసి 1,500. ఇవి ఈ ప్యాడ్స్ వచ్చేసి ఇవి నేను తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నందుకు నాకు ఇవి ఆర్మీ ప్యాడ్స్ వచ్చేసి 1,000 రూపీస్ అంట, నాకు ఫ్రీ ఇచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది కూడా సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఇచ్చాను. చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది మనకు ఇట్లా మనం వేసుకున్నా కూడా. ఇవన్నీ నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ బూట్స్ అనేది నేను నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా తీసుకుంటాను అని. ఫైనల్గా మొత్తానికి అయితే తీసుకున్నాను, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. నేను ఎప్పుడెప్పుడు సెకండ్ బ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేద్దామా అనే ఉద్దేశంతో ఉన్నాను. కాకపోతే నేను ఈ జాకెట్ బూట్స్ ఇవన్నీ నేను తీసుకున్న నెక్స్ట్ డేనే లాక్డౌన్ అనేది జరిగింది. వాళ్ళు కూడా మన మంచికి చెప్పారు, ఎందుకంటే మన లైఫ్ సేవ్ చేయడానికి మాత్రమే ఈ లాక్డౌన్ అనే వాళ్ళు చేస్తుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. సైనింగ్ అవుట్.